ఐసీపీకి ఆంధ్రప్రదేశ్ శాఖకి కొద్దిగా అనుబంధం అయితే ఉంది. అది నేనైతే కామెంట్ చేయలేను, ఎందుకంటే నిన్నటి దాకా అక్కడ ఉండి ఇప్పుడు ఆ కామెంట్ కరెక్ట్. నేనైతే కామెంట్ చేయను, జరిగిన విషయాలు చెప్తున్నాను అంతవరకే తప్ప. అట్లాగే కన్నలక్ష్మి గారు, అంటే మీరు స్పేస్ అంటే టీడీపీలో జాయిన్ అవుతారని, జనసేనలో జాయిన్ అవుతారని చర్చ జరుగుతున్నప్పుడు వైసీపీ వైపు నుంచి కూడా కన్నా లక్ష్మీనారాయణ గారిని తీసుకుంటే చాలా బలం అవుతుంది, వారిని తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి చర్చలు జరిగినాయి అన్నారు. అటువంటి పిలుపులు కానీ మీ వరకు వచ్చినాయా, అటువంటి ఇన్విటేషన్లు మీ వరకు ఏమైనా వచ్చినాయా? అంటే నా దగ్గరకు వచ్చారు కొంతమంది లీడర్స్ వచ్చి మీతో మాట్లాడతాము అన్నప్పుడు, నేను ప్రధానంగా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నాను తప్ప వ్యక్తిగత బెనిఫిట్ ఆశించి తీసుకోలేదు. ప్రస్తుతం ఇంకా సంవత్సరంన్నర ప్రభుత్వం ఉంది అనే ఆలోచన కానీ ఇంకా లేదు. యాక్చువల్గా ఇవాళ తెలుగుదేశంలో జరిగితే ఎంతో కష్టపడాల్సిన అవసరం ఉంది, చిల్లర వ్యక్తులతో చిల్లర మాటలు పడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్లాట్ఫామ్ స్థాయి కదా, అంతే కదా. ఒక రాజకీయ నాయకుడు ఏదైనా ఒక పొలిటికల్ విమర్శ వచ్చింది అని అన్నప్పుడు దాన్ని రాజకీయంగానే ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే తన పార్టీ ఏం చేసింది, తన ప్రభుత్వం ఏం చేసింది, అందరూ ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాడు చెప్పి దాన్ని కౌంటర్ చేయడానికి ప్రయత్నించారు. ఎందుకంటే మేమంతా అట్లానే చేసేవాళ్ళం, మేమంతా అట్లానే చేసాం. మీరేం చేశారు, మేమేం చేసాం, మేము మీరు చేసిన దానికన్నా అధికంగా ఏం చేసాం అని చెప్పి ఇంకా పొలిటికల్ విమర్శలు అని ఉంటే పాతది అని ఉంటే మాట్లాడుతుండేవాళ్ళం. కానీ ఈ రకమైనటువంటి చిల్లర వాతావరణం నేను ఇంతవరకు 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో చూడలేదు. ఎందుకంటే బూతులు తిట్టడమే ఒక ప్రధానం. ఎవరైనా ఏదైనా విమర్శ చేస్తే అతని మీద బూతులు తిట్టడం ఒక్కటే విమర్శ కౌంటర్ అనేటువంటి భావన వాళ్ళకి అంతే తెలుసు వాళ్ళకి. ఎందుకంటే ఆ స్థాయి అంతే తెలుసు. బూతులు తిట్టడమే మేము ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నా, చిల్లరగా బూతులు పడాల్సి వస్తుంది అనేటువంటిది తెలుసు కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఎందుకంటే బూతులు తిడుతుంది, ఎవడైనా తిడతారు, బజార్లో పోయి ఎమ్మెల్యే కానీ అవసరం లా, ఓ మంత్రి బజార్లో పోయి ఎవడైనా తిడతారు బజార్లో పోయి. కానీ దానికి ఎమ్మెల్యే కానీ అవసరం లేదు, మంత్రి కానీ అవసరం, దానికి మంత్రే కావాలి, అవసరం లేదు కదా. తెలుసు ఇటువంటి చిల్లర వాళ్ళ చేత చిల్లర మాటలు పడాల్సి వస్తుందని తెలిసి కూడా అది కూడా మా వాళ్ళు అన్నారు. మరి దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. దానికి ఒక నలుగురిని ఎవరినైనా తయారు చేస్తే వాళ్ళు తిడితే వీళ్ళు తిడుతుంటారు, తిట్టడానికి తిట్టేస్తుంది. వాళ్ళు నాలుగు తిడితే వీళ్ళు పది తిడతారు, తిట్టించడం పెద్ద పని కాదు, తిట్టించడం పెద్ద పని ఉంది. దాని గురించి మనం మనసు గాయపడినట్టు, మనం ఆ స్థాయి గురించి మనం ఆ స్థాయికి మనం దిగజారిపోయిన మనం ఒక నలుగురిని తయారు చేస్తే వాళ్ళే తిడుతుంటారు పరిస్థితి. కన్నా లక్ష్మణ్ గారి మనసు కొద్దిగా గాయపడినట్టు చిల్లర వ్యాఖ్యలు చిల్లర మీ మనసులో ఎక్కడో అది ఏంటి ఇదే ఎటు పోతుంది రాజకీయాలు అనేటువంటిది బాగా ఫీల్ అయినట్లున్నారు. సహజంగానే ఉంటుంది, ఎందుకంటే మీరు మాట పడరు, మీరు మాట కంటే గట్టిగా దానికి ఇదైపోతారు. ఒక బురద గుంటలో మరి ప్రయాణం చేస్తున్నప్పుడు మరి తప్పదు ఇటువంటి అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు బూతులు బురదలతో తయారై ఉన్నాయి అంటారు, అంతేగా శుద్ధి చేసిన పని అంటారా? అంతకన్నా ఏం జరుగుతుంది మీరు చెప్పండి. అవును, అంతకన్నా ఏం జరుగుతుంది మీరు చెప్పండి. మాట్లాడుతున్నారు మంత్రులు మాట్లాడే భాష కానీ, శాసనసభ్యులు మాట్లాడే భాష కానీ, మీరు చూస్తున్నారు ఎండిగా ఛానల్ ఎండిగా మీరు చూస్తున్నారు. ఇంకా అంతకన్నా ఏం జరుగుతుంది? ఇవాళ రాజకీయాల్లో రావాలనుకున్నాడు, ఇంతకుముందు మేము ఉన్నప్పుడు ఎవరికైనా ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలంటే నేను, ఎందుకంటే 94 నుంచి సెలక్షన్ కమిటీలో ఉన్నాను. ఒక అభ్యర్థి గురించి ఆలోచన చేయాలని అంటే తన చరిత్ర ఏంటి, తన కుటుంబ చరిత్ర ఏంటి, ఇంతకుముందు వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారా లేదా, స్వాతంత్ర పోరాటంలో పార్టిసిపేట్ చేశారా ఆ కుటుంబం అనేది ఇన్ని బయోడేటా ఆలోచించాల్సి వస్తుంది. ఇవాళ ఎన్నేమి ఆలోచించాల్సిన అవసరం లా, ఇది ఎంత సమర్థవంతంగా బూతులు తిట్టగలడు, ఎంత బాగా సంపాదించగలడు, ఎంత బాగా సంపాదించగలడు, ఎంత బాగా ఎంత ఖర్చు ఎన్నికల్లో ఖర్చు పెట్టగలడు, ఇవి తప్ప ఇంకోటి లేదుగా పరిస్థితి. ఇంకోటి లేదు, ఇది ప్రజలు పూర్తిగా అంగీకరిస్తున్నారు ఈ అభిప్రాయాలు. మరి ఇంకోటి లేదుగా, మరి ఆ స్థాయికి రాజకీయాలు ఈ 4 సంవత్సరాల్లో దిగజారి పడిపోయినప్పుడు మరి దానికి సిద్ధపడాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే